మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఓ మనిషి డేట్ ఆఫ్ బర్త్లోంచి ఏం తెలుసుకోవాలండి? పేరు సంగతి పక్కన పెడదామండి. పేరు ఎలాగో సెలెక్ట్ చేసుకుంటాము, మనకి నచ్చినవో నచ్చినవో ఎలాగోలాగ సలహా తీసుకుని పెట్టుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్లో ఏం చూసుకోవాలి? ఒక డేట్ ఆఫ్ బర్త్ గ్రేట్ అనటానికి ఏమిటి? దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో 1 నుంచి 9 నెంబర్ల వరకు అన్నీ ఉంటాయండి. మనకి ప్రసక్తి లేదు, ఉండదు. కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీ బలం ఎంత ఉంటుందండి? 70% ఉంటుంది. చాలా హయ్యెస్ట్ పర్సంటేజ్ అండి అది 70%. ఇక ఆ 70 నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ 10% దాకా కూడా ఉండడానికి ఉంటుంది. కొన్ని రిపిటేషన్ అయిపోతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో 2 అనే నెంబరే వచ్చింది మీకు, అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రతి నెంబర్ని ఆ 2 కంట్రోల్లోంచి చూడాలండి. అలాంటప్పుడు లెక్కలన్నీ తగ్గిపోయి మీకు అది 15% 20% వస్తుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో ఎలా ఉంటే బాగుంటుంది అనే లెక్కలు కొన్ని ఉంటాయి కదా. ఒక మనిషికి డిటర్మినేషన్ ఉండాలి. 2 ఉంటే డిటర్మినేషన్ ఎలా ఉంటుంది? ఏ నెంబర్లు ఉంటే డిటర్మినేషన్ ఉంటుంది ఆ నెంబర్లు మేము చూసుకుంటాం. ఉన్నప్పుడు ఈ 10%ని మేము 20% లెక్కలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో బలం పర్సంటేజ్ లెక్క వేసుకోకుండా మనం పేరు ఎంత గొప్పగా పెట్టుకున్నా ఆ పేరు కూడా అదే పర్సంటేజ్కు పడిపోతూ అంతలోనే పనిచేస్తుంది. సో పేరు మనం 100% బలం ఎవరికి రాదండి. పేరులో 100% బలం రానే రాదు. నిజంగా చెప్పాలంటే పేరు ఎలా పెట్టాలో అలా పెడితే కనుక పేర్లు మీకు 100% రావండి. 80% వస్తే చాలా గ్రేట్. కానీ మరి 80% మీ డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుందా లేదా మీరు చూసుకోవాలి కదా. ఒక మొండితనం ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక పోస్ట్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎవరికి ఉంటాయి? ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 2 కానీ 5 కానీ 8 కానీ కనపడుతూ ఉంటాయో, ఇక్కడ ఉందండి అర్థమంతా. ఇక్కడ ఉంటుంది అర్థమంతా. 2 కానీ 5 కానీ 8 కానీ కనపడుతుంటాయో అంటే డేట్ ఆఫ్ బర్త్లో 2 డైరెక్ట్గా కనపడాల్సిన అవసరం లేదు, 8 కనపడాల్సిన అవసరం లేదు, 5 కూడా కనపడాల్సిన అవసరం లేదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ని ఓపెన్ చేస్తూ వేసే లెక్కల్లోనే మీకు పర్సంటేజ్ తెలుస్తుంది. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ని ఓపెన్ చేసే లెక్కల్లో మనకి 2 కానీ 5 కానీ 8 కానీ ఉంటే వీళ్ళు బ్రహ్మాండం అండి. అంటే ప్రతి విషయాన్ని మొండితనంతో సాధించాలని చూస్తారు. చదువైనా అంతే, ఉద్యోగమైనా అంతే, రేపొద్దున వివాహమైనా అంతే, ఆ పైన ధనం సంపాదించడం కూడా అంతే. మొండిపట్టు ఇంకంతే. దీన్ని తెలుగులో మొండిపట్టు అంటున్నారు కానీ అర్థమైతే అది కాదండి. ఆ డిటర్మినేషన్ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే సాధించే సత్తా. సో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే కనుక మీకు 8 కానీ 5 కానీ 2 కానీ లెక్కల్లో రాలేదు, అప్పుడేం చేస్తామండి? ఈ 8 కానీ 5 కానీ 2 కానీ వచ్చినప్పుడు ఒక లెక్క వేసుకున్నప్పుడు పైకి వెళ్ళాలండి. అవి వెళ్ళలేదనుకోండి, మన డేట్ ఆఫ్ బర్త్ 15% అలాగే ఉంటుంది. మనం ఒక 80% పెట్టుకున్న పేరు కూడా 80లోంచి ఒక 60% న్యూట్రల్ అయిపోయి ఆ 20% అక్కడ లెక్కలోకి వస్తుంది. అందుకే వాడికి ఆ పేరు కలిసి వచ్చింది అనడంలో వెనక అర్థం ఇది. ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాము, వాళ్ళు బాగున్నారు అని మీరు చెప్పడంలో అర్థం కూడా ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.